క్లినిక్లో కృష్ణ పేషెంట్స్ని చూస్తున్నాడు. బయట చాలామంది కూర్చుని ఉన్నారు. లోపల కృష్ణ ఒక వయసు మళ్ళిన సేట్ని పరీక్ష చేస్తూ, మీరు రోజు వాకింగ్కి వెళ్ళాలి, భోజనం కూడా తగ్గించాలి అని చెబుతున్నాడు. ఇంతలో కళ్యాణి వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంది. కృష్ణ ఉలిక్కి పడి తిరిగి చూశాడు. ఎదురుగా కళ్యాణి నిలబడి ఉంది. పింక్ కలర్ చీర కట్టుకుని ముత్యాల జుంకాలు పెట్టుకుని ఉంది. ఆమె శరీర లావణ్యం ఆ చీర రంగుతో ఇంకా రెట్టింపైనట్టుగా ఉంది. అందం ఐశ్వర్యం ఆమె యవ్వనానికి పట్టాభిషేకం చేసినట్టుగా ఉన్నాయి. ఆ క్షణంలో ఆమెని చూసిన ఎవ్వరు ఆమెకి చీమంత బాధైనా తెలుసునంటే నమ్మరు. ఏమిటిలా చూస్తున్నారు? అడగకుండా లోపలికి వచ్చానన్నా అంది. ఆ చనువు, మీకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది, రండి రండి అన్నాడు. అంటే నేను మీకు ముఖ్యమైన పేషెంట్నా? కృష్ణ వారిస్తున్నట్టుగా చేయి గాల్లోకి ఎత్తాడు. నో ప్లీజ్, మీరు పేషెంట్నని అలా అనకండి. మీకు ఏ వ్యాధి లేదని ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. ష్యూర్ రెట్టించింది. డ్యామ్ ష్యూర్, ఖచ్చితంగా అన్నాడు. కళ్యాణి క్షణంసేపు అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అతని చూపుల్లో రవ్వంత కూడా తడబాటు లేదు. తను అన్న మాటల్లో దృఢమైన నమ్మకం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణ పేషెంట్కి మందులు రాసి ఇచ్చి పంపేశాడు. కళ్యాణి లోపలికి వచ్చి కూర్చుంది. బయట ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రాక్టీస్ బాగానే ఉన్నట్లుందే అని అన్నది. వచ్చిన వాళ్ళంతా మీ పేరే చెబుతున్నారు అన్నాడతను. వెళ్ళాక మీ పేరే చెప్పుకుంటారులేండి, ఎవరి నోట విన్నా డాక్టర్ మంచివారు అనే కదా చెప్తారు. ఇంత మంచితనం మీకు ఎలా వచ్చిందబ్బా? క్రిందటి జన్మలో మీలాంటి మంచి ఫ్రెండ్స్తో స్నేహం చేసి ఉంటానులేండి. కళ్యాణి ఫక్కున నవ్వింది. మీరు మాటల్లో చతురులు సుమా. డాక్టర్ అయిన వ్యక్తికి మందులు రాసే నేర్పుతో పాటు మాటలు చెప్పే ఓర్పు కూడా ఉండాలి కదా. నేను మీకు శుభవార్త చెప్పడానికి వచ్చాను. నిజమా? అరరే, ఇంత ఆలస్యమా? శుభవార్తలు ఎప్పుడు చెప్పున చెప్పేయాలి. చెప్పండి, ఏమిటది? కళ్యాణి బ్యాగ్ తెరిచింది. అందులో నుంచి కాగితం తీసి ఇస్తూనే, మందు ఫార్ములాని విజయ ఫార్మాస్యూటికల్ వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు మీ మందుని అంగీకరించారు. ఇదిగో వారు ఆ మందు తయారు చేయడానికి మీతో ఒప్పందం కావాలని కోరుతూ రాసిన ఉత్తరం. వాళ్ళు పోస్ట్లో పంపుతాను అంటే నేనే డైరెక్ట్గా మీకు ఇద్దామని తీసుకుని వచ్చాను. డబ్బు విషయం వాళ్ళు మొత్తం ఇచ్చేస్తామన్నారు. డాడీ అంగీకరించలేదు. లాభాల్లో పర్సంటేజ్ కావాలి అన్నారు. వాళ్ళు మొదట బింకంగా కాదన్నా తర్వాత అంగీకరించారు. ఆ అగ్రిమెంట్లో రాయించారు కూడా, మీరు చూడండి అంటూ అందించింది. కృష్ణ దానిని అందుకుని గబగబా చదివాడు. చూస్తుండగానే అతని కళ్ళు చెమర్చినాయి. ఒక మామూలు డాక్టర్కి ఇది ఎంతో సంపద కింద లెక్క. అతను తలెత్తి కృతజ్ఞతగా చూస్తూ, కళ్యాణి నీ రుణం ఎలా తీర్చుకోగలను? స్నేహితుల మధ్య రుణాలు ప్రసక్తే లేదు, మనం ఫ్రెండ్స్ అంది. అవును, కానీ మీరు నాకు చేసిన ఈ సహాయానికి నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? తీర్చుకోలేను అని అనకండి. ఏమో, ఎవరు చెప్పగలరు? మీరు తప్పనిసరిగా ఏదైనా మాకు చేయాల్సి వచ్చిన క్షణం వస్తుందేమో. ఆ క్షణమే రావాలి కానీ నేను సంతోషంగా నా జీవితం మీకు దారపోస్తాను. కళ్యాణి అతని వైపు చురుగ్గా చూసింది. అతని కళ్ళు స్నేహభావంతో నిర్మలంగా మెరుస్తున్నాయి. కళ్యాణి, ఈ డబ్బులో నాకు వచ్చిన దాంట్లో సగం సీతాలుకి చెందుతుంది. సీతాలు ఎలాగూ లేదు, అలాంటి పేదవాళ్ళకి వినియోగించాలి, పెట్టాలి అనే మంచి బుద్ధే మనకి ఉండాలి. కానీ ఈ లోకంలో ఆర్తులు ఎంతోమంది ఉన్నారు. అవును, నేను కూడా అదే నమ్ముతాను. ఎవరికైనా ఉపకారం జరిగిందంటే మనకి ఎంత హాయిగా ఉంటుందో కదా. అనుభవం అనిర్వచనీయమైనది. నా నాట్యకళని కూడా పేదల శ్రేయస్సుకి వినియోగించాలని అనుకుంటున్నాను. మనిషి ఎందుకో ఎప్పుడు వెర్రివాడిలా బ్రతుకుతాడు. జీవితంలో ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా అన్ని పోగు చేసుకోవడానికి ఆరాటపడతాడు. నాకు ఈ మనుషుల్ని చూస్తూ ఉంటే రోడ్డు మీద తుక్కు కాగితాలు పోగు చేసుకునే పిచ్చివాడు గుర్తుకు వస్తాడు. కళ్యాణి, ఏంటి వయసుకు మించిన వేదాంతం? మందలింపుగా అన్నాడు. కళ్యాణి కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. ఆ నడకలో, ఆ నిలబడటంలో ఏదో అలజడి కనిపిస్తోంది. బయటకి చూస్తూ అంది, అవును, ఒకప్పుడు నేను ఆ పిచ్చివాళ్ళలాగానే బ్రతికాను. ఈ జీవితంలో అందం, యవ్వనం, డబ్బు అన్ని శాశ్వతం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది అదంతా భ్రమ, వట్టి భ్రమ. కళ్యాణి కిటికీ రెక్కకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. కృష్ణ లేచి దగ్గరికి వచ్చాడు. కళ్యాణి పెదవి నములుతూ ఏదో వ్యధని మింగటానికి ప్రయత్నిస్తోంది. కళ్యాణి, ఏమైంది? నీ నమ్మకాలు ఆశలు ఎందుకు మారిపోయినాయి? నేను మోసపోయాను, నమ్మి చిత్తుగా మోసపోయాను.
ఎవరు మోసం చేశారు కళ్యాణి? నిన్ని బాధకి ఎవరు గురి చేశారు? అతనెవరో నాకు చెప్పు అని బిగుసుకుంటూ అడిగాడు. జీవితం నన్ను మోసం చేసింది కృష్ణ, దగా చేసింది. జీవితం పట్ల నా నమ్మకాలు వమ్ము చేసింది. నవ్వుతూ త్రుళ్ళుతూ జీవితం ఒక సుందరమైన కళగా బ్రతికే అదృష్టం ఆ దేవుడు నాకు ప్రసాదించలేదు. అది చూడలేనట్టుగా నా మీద దెబ్బతీసింది. ఈ భయంకర సత్యానికి నేను తట్టుకోలేకపోతున్నాను. కళ్యాణి నుదిటి నిండా చెమటలు పట్టినాయి. పెదవులు అదరసాగినాయి. దుఃఖం ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది. కళ్యాణి ఇలారా కూర్చో. కృష్ణ కళ్యాణిని చేయి పట్టి తీసుకుని వచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోపెట్టాడు. డాక్టర్, నన్ను కారణం అడగకండి. దయుంచి ఎప్పుడు నా ప్రవర్తన గురించి మీరు ప్రశ్నలు వేయకండి. నేను జవాబు చెప్పలేను, చేతులు జోడిస్తూ అంది. కృష్ణ ఆ చేతులు పట్టుకున్నాడు. కళ్యాణి, నేను ఎప్పుడు నిన్ను దేని గురించి ప్రశ్న వేయను. సరేనా? రిలాక్స్ మై ఫ్రెండ్, రిలాక్స్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. తగ్గు స్థాయిలో స్నేహమధురిమ నిండిన స్వరంతో అతను పలికిన ఆ మాటలు కళ్యాణిని చిత్రంగా సేద తీర్చినాయి. కళ్యాణి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత ఆ పట్టు మెల్లగా సడలింది. కృష్ణ జేబురుమాలతో కళ్యాణి నుదిటి మీద చెమటను తుడిచాడు. మంచినీళ్లు తెచ్చి తాగించాడు. తేరుకున్న కళ్యాణి అతని వైపు చూసి నీరసంగా నవ్వింది. ఒక్క క్షణంలో నాకేదో అయిపోతూ ఉంటుంది, ఏం చేస్తానో నాకు తెలీదు. ఏమనిపిస్తుంది కళ్యాణి? నాకేంటో భరించలేనంత బాధ వచ్చేస్తుంది. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఏంటో నా బాధ నాకే అర్థం కాదులేండి. అది మర్చిపోవడానికే 6 గంటలకి ఫైన్ ఆర్ట్స్లో ఎగ్జిబిషన్ ఉంది. మిమ్మల్ని నాతో తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. ఓకే, తప్పకుండా వస్తాను. వెళ్దామా? అతను పుస్తకం ఒకటి తీసి ఇచ్చాడు. మీరు ఇది చూస్తూ ఉండండి. బయట పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళని చూసిన తర్వాత బయలుదేరుదాం. ఓకే అంది కళ్యాణి లేస్తూ. కృష్ణ నెక్స్ట్ పేషెంట్ని పిలిచాడు. మరోవైపు రాధ ఫ్లవర్ వేజ్లో పూలు అమరుస్తోంది. ఇంతలో ఫోన్ మోగింది. రాధ వెళ్ళి తీసింది. అవతల మురళీ భార్య. హలో రాధ, కంగ్రాచులేషన్స్ అంది. కంగ్రాచులేషన్స్ ఎందుకు? ఎందుకేమిటి? కృష్ణ లాంటి భర్తను పొందినందుకు. నిజంగా నువ్వు లక్కీ లేడీ. మా ఆయన ఉన్నాడు. ఎందుకు? ఎప్పుడు తాగుడు తప్ప ఇంకేమీ చెయ్యడు. రాధా, నిన్ను చూస్తుంటే నిజంగా ఈర్ష అనిపిస్తోంది నాకు. అసలేమైంది? నాకేం తెలియటం లేదు. నీకు తెలియదా? నేను కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నానో నీకు తెలియటం లేదా? నిజంగా తెలియటం లేదు. అరే, ఈ విషయం ఊరంతా తెలిసి నీకు తెలియకపోవటమేంటి? కృష్ణ? అవును, కృష్ణకేమైంది? ఆదుర్దాగా అడిగింది. మీ ఆయన మూలికల మీద రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ డాక్టరేట్ ఇచ్చారు. నిజంగానా? పట్టలేని ఆనందంతో అడిగింది. నిజంగా మీ ఆయన లేడా ఇంట్లో? లేరు, ఉదయమే అర్జెంట్ కేసు వస్తే వెళ్ళారు. అరే, విచిత్రంగా ఉంది. కనీసం ఆయనకైనా తెలుసా? తెలియదనుకుంటా, తెలిస్తే నాకు చెప్పకుండా ఉండరు. అయితే మీ ఆయన ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకుని ఈ శుభవార్త ముందు ఆయనకు చెప్పు. చూడు, ఎందుకైనా మంచిది. చెప్పేటప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూశాక చెప్పు. సరే అని రాధ ఫోన్ పెట్టేసింది. కృష్ణ రాసిన థీసిస్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారా? ఇంత గొప్ప శుభవార్త రాధకి ఈ శుభవార్త ముందుగా తనకి చెప్పాలి. తన సంతోషం సముద్రమైపోయింది. కృష్ణ రాత్రింబవళ్ళు కష్టపడి నా కోసం శ్రమించిన వైఖరి గుర్తుకు వచ్చింది. ఇదిగో రాము, రాము వరమ్మ అని పిలుస్తుంది. రాధ పిలుపులకి నౌకరులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. రాధ అల్మరా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వచ్చి అందరికీ తలా 10 రూపాయలు ఇచ్చింది. ఏమిటమ్మా ఇది అన్నారు. అయ్యగారికి పెద్ద గౌరవం వచ్చింది అంటూనే ఫోన్ దగ్గరికి పరిగెత్తింది. ఈలోపు ఫోన్ని కాంపౌండర్ తీసి కృష్ణా నర్సింగ్ హోమ్కి వెళ్లారని చెప్పాడు. గబగబా అక్కడికి చేరింది. అక్కడి నుంచి అప్పుడే ఉస్మానియాకి వెళ్లారని అన్నారు. అక్కడికి చేస్తే ఆపరేషన్ థియేటర్లో ఉన్నారన్నారు. అర్జెంటుగా ఇంటికి చేయమని చెప్పింది. అమ్మా, నిన్న సాయంత్రం మీరు గుడికి వెళ్ళినప్పుడు టెలిగ్రామ్ వచ్చింది. ఇదేనా? రాము తెచ్చి ఇచ్చాడు. రాధ చూస్తూ ఇదే, నాకు చెప్పలేదే అంది. మర్చిపోయానమ్మా అన్నాడు. రాత్రి కృష్ణ పొద్దుపోయి వచ్చాడు. ఇంతలో పత్రికా విలేకరులు వచ్చారు. కంగ్రాచులేషన్స్ రాధాదేవి గారు, డాక్టర్ గారిని పిలిస్తే ఫోటోలు తీసుకుంటామన్నారు. డాక్టర్ గారు ఇంట్లో లేరు. ఎక్కడున్నారో తెలుసా? హాస్పిటల్లో ఉన్నారు. ఎప్పుడు వస్తారో ఏంటో. పోని, మీరున్నారుగా. డాక్టర్ గారు కృషి చేశారంటే దానికి మీ సహకారం ఎంతో ఉండాలి. వారు సాధించిన విజయంలో మీకు సగభాగం ఉంది. ఓ స్నాప్ తీసుకుంటాం, రాధ వారించింది. సిగ్గుగా అంది, వద్దండి, డాక్టర్ గారు వచ్చాక ఆయన మేము కలిసే తీసుకుంటాం. మీరు మళ్ళీ రండి అంది.
అలాగేనమ్మా అన్నారు వాళ్ళు. ఫోన్ మళ్ళీ మోగింది. రాధ తీసింది. ఎవరో కంగ్రాచులేషన్స్ చెబుతూ రాధ కృష్ణ తరపున స్వీకరించింది. గడియారం 4 గంటలు కొట్టింది. కృష్ణ ఇంకా రానేలేదు. కృష్ణ ఆపరేషన్ థియేటర్లో నుంచి యువతలకి వచ్చాడు. 10 సంవత్సరాల అమ్మాయికి హార్ట్ ఆపరేషన్ ప్రొద్దుట్ నుంచి అతను ఆ హడావిడిలో ఉన్నాడు. సర్జన్ గోవిందరాజు సమర్థుడే అయినా అతను దగ్గరుంటే పిల్ల తల్లిదండ్రులకి అదో ధైర్యం. ఆపరేషన్ సక్సెస్ అయింది. అతని నుదుటి నిండా చెమట్లు పట్టి ఉన్నాయి. జేబురుమాలతో తుడుచుకుంటూ వచ్చిన అతనికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అంటూ వినిపించింది. అతను ఉలిక్కి పడి తిరిగి చూశాడు. అక్కడ కళ్యాణి నిలబడి ఉంది. ఆమె చేతుల్లో అందమైన పొడుగాటి పెద్ద పూల గుత్తి ఉంది. వెరీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ అందించింది. ఇదేమిటి, నాకెందుకు, ఈరోజు నా పుట్టినరోజా? కాదే, వింతగా చూస్తూ అన్నాడతను. మీ జీవితంలోకెల్లా ముఖ్యమైన రోజు. ఇలాంటి ముఖ్యమైన రోజులు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. అంటే ఈ శుభవార్త మీకు తెలియనే తెలియదా? ఏ శుభవార్త? మీకు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు జాండీస్ మీద రాసిన మీ థీసిస్కి డాక్టరేట్ డిగ్రీ ఇచ్చిన వార్త. వాట్? నిజంగా? అతను గబాలను వచ్చి కళ్యాణి భుజాలు పట్టుకుని అడిగాడు. నిజంగానా కళ్యాణి? నిజంగా. పేపర్ వాళ్ళు నాకు చెప్పి నన్ను కంగ్రాచులేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి వార్త చెప్పిన నీకు ఏ బహుమతి ఇవ్వాలి? నేను బుద్ధిగా నాతో వచ్చి ఈరోజు నేను వికలాంగుల సహాయార్థం రవీంద్ర భారతిలో ఇస్తున్న ప్రోగ్రాం ముందు సీటులో కూర్చుని చూడాలి. ఓ, ఈరోజే కాదు ఆ ప్రోగ్రాం. ఇట్ ఈజ్ ఎ ప్లెజర్. ఇంతలో డాక్టర్స్ అందరూ వచ్చారు. కంగ్రాచులేషన్స్ కృష్ణ. కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్. కంగ్రాట్స్ డాక్టర్ అంటూ అతన్ని చుట్టిముట్టి అభినందించారు. వెళదామా అంది కళ్యాణి. ఊ అన్నాడు కృష్ణ. ఇద్దరు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు. కళ్యాణి కార్ దగ్గరికి నడిచారు. కళ్యాణియే కార్ డ్రైవ్ చేస్తోంది. కృష్ణ పక్కన కూర్చున్నాడు. కార్ కదిలింది. రయ్యమని కార్ వెళుతూ ఉంటే గేటులో నుంచి రాధ ఆటోలో వస్తూ ఈ కార్ని చూసింది. కళ్యాణితో మాట్లాడుతూ నవ్వుతున్న కృష్ణ రాధని చూడనే లేదు. కారు రాధ పక్క నుంచే వెళ్ళింది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. రయ్యమని రామబాణంలా దూసుకుపోయింది. రాధ ఆటో దిగింది. రాధకి ఎందుకో ఒక్కసారి ఉప్పొంగి ఉరుకుతున్న ఆనందమంతా ఆవిరైపోయినట్టుగా ఉంది. అక్కడ నిలబడి ఉన్న రాధని తెలుసున్న నర్స్ పలకరిస్తూ దగ్గరికి వచ్చింది. ఎవరికోసం వచ్చారమ్మా అంది. డాక్టర్ గారి కోసం అంది రాధ. డాక్టర్ గారు లేరు, ఇంత క్రితమే వెళ్ళారు, కళ్యాణి గారు వచ్చి తీసుకుని వెళ్ళారు అంది. రాధ మాట్లాడలేదు. ఆటోలో మళ్ళీ ఎక్కింది. ఇంటి అడ్రస్ చెప్పింది. ఆటో ఇంటికి వస్తుంటే రాధ ముఖంలో ఆనందం లేదు. ముఖం పాలిపోయినట్టుగా ఉంది. తను ఎంత ఆతురతగా పరిగెత్తుకుని వచ్చిందో చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనని అనుకుంది. ఆ శుభవార్త అతనికి చెప్పి అతని నడుం పట్టి పైకెత్తేస్తాడని ఊహించింది. ఇద్దరూ హాయిగా నవ్వుకుంటూ ఉంటారు, ఇంటికి వస్తారు అని అనుకుంది. రాధ కళ్ళ ముందు కృష్ణ భుజం మీద ఐఎమ్ హ్యాపీ అని చెప్పాలి అనుకున్న దృశ్యం తనకి అంతా ఒక కలగా మారిపోయింది. రాధ ఇంటికి వచ్చింది. వాకిట్లోనే ఎదురైన పని మనిషి, అదేంటమ్మా ఒక్కరే వచ్చారు, అయ్యగారేరి అంది. ఆయన బిజీగా ఉన్నారు కదమ్మా అంది. రాధ లోపలికి వచ్చి ఇది దోసపాడులో ఉండగా తెలిసి ఉంటే. రాధకి హఠాత్తుగా కోపం వచ్చింది. ఈ డబ్బు మీద కూడా కోపం వచ్చింది. మౌనంగా కూర్చుండిపోయింది రాధ. మరోవైపు రవీంద్ర భారతిలో జనంతో కిటకిటలాడుతోంది. కళ్యాణి నాట్యం మొదలైంది. ముందు వరుసలో ముఖ్య అతిథిగా వచ్చిన గవర్నర్ గారు, వారితో పాటు రాజారాం, కృష్ణ కూర్చుని ఉన్నారు. కళ్యాణి చండాలికా డాన్స్ డ్రామాని అద్భుతంగా ప్రదర్శిస్తోంది. గజ్జ కడితే కళ్యాణి మెరుపుతీగా అయిపోతుంది. ధరించిన పాత్రలు అవలీలగా లీనమైపోయి నాట్యం చేస్తుంది. దానికి న్యాయం చేకూరుస్తుంది. నాజూకైన ఆ శరీరం పాముల మెలికలు తిరుగుతుంది. ఆ సుందర నయనాలు ప్రదర్శించలేని భావాలు లేవు. ఆ తనువు సోయగాలు విరజిమ్ముతూ చూపురుల దృష్టిని ఎటూ కదలనీయకుండా ఆకట్టుకుంటుంది. ఆ క్షణంలో చూస్తే కళ్యాణి నిజంగా డాన్స్ చేయటానికి పుట్టిందా అనిపిస్తుంది. కళ్యాణి నాట్య ప్రదర్శన అంటే టికెట్ ఖరీదు. ఎంతైనా కూడా వెనకాడకుండా కొనడానికి జనం ఎందుకు విరగబడతారో కృష్ణకి అప్పుడు అర్థమైంది. నాట్యం ముగిసింది. తెరపడింది. సెక్రటరీ మైక్ ముందుకు వచ్చి ప్రదర్శనలకి వసూలు అయిన 50,000 రూపాయల చెక్ని కుమారి కళ్యాణి గవర్నర్ గారికి అందజేస్తారు అని ప్రకటించగానే ప్రేక్షకులు అభినందిస్తూ కరతాళ ధ్వనులు చేశారు. ఒక కుర్రాడు పరిగెత్తుకుని వచ్చి కృష్ణతో, కళ్యాణి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు. కృష్ణ రాజారాం వైపు చూశాడు. ఆయన చిరునవ్వుతో వెళ్ళమన్నట్టు చూశారు. కృష్ణ లేచి స్టేజ్ లోపలికి వెళ్ళాడు. స్టేజ్ మీద తెర తీశారు. గవర్నర్ గారు మదర్ దెరీసా ఆసీనులై ఉన్నారు.
కళ్యాణి మైక్ దగ్గరికి వచ్చి, నేను సమర్పించే ఈ చెక్ని నా తరపున నా ప్రియ స్నేహితుడు డాక్టర్ గోపాలకృష్ణ గవర్నర్ గారికి ఇస్తారు అని ప్రకటించింది. కళ్యాణి ప్రియ స్నేహితుడు అని చెబుతున్న ఆ అదృష్టవంతుడు ఎవరా అని అందరూ కుతూహలంగా చూడసాగారు. కళ్యాణి సైడ్ వింగ్లో వెళ్ళి కృష్ణని చేపట్టి లాక్కుని వచ్చింది. కృష్ణని గవర్నర్ గారికి పరిచయం చేస్తూ, ఇతను డాక్టర్ గోపాలకృష్ణ, జాండీస్ మీద రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ డాక్టరేట్ ఇచ్చింది, ఆ వార్త ఈరోజే తెలిసింది అంటూ చెప్పింది. కంగ్రాచులేషన్స్, మీలాంటి యువకులే దేశానికి వెన్నెముక లాంటి వారు అని గవర్నర్ గారు కృష్ణకి చేయి అందించి కరచాలనం చేస్తూ అభినందించారు. కృష్ణ కూడా గవర్నర్ గారికి చేయి అందిస్తూ ఉండగా గబగబా కెమెరాల నుంచి ఫ్లాష్లు మెరుపుల్లా మెరిసినాయి. గవర్నర్ గారు ఆ చెక్ని మదర్ దెరీసాకి అందించారు. మదర్ దెరీసా కళ్యాణిని అభినందిస్తూ, కొన్ని వందల మంది వికలాంగులు కళ్యాణి మూలంగా సుఖభోజనం చేస్తున్నారని చెబుతూ వారి తరపున కృతజ్ఞతలు చెప్పింది. భగవంతుడు ఇంత మంచి మనసు గల కళ్యాణిని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను అని అంది. కళ్యాణి ఆ మాట వినగానే తలదించుకుంది. ఆ ముఖంలో నీలినీడలు కమ్మటం కృష్ణ గమనించాడు. ప్రదర్శన ముగిసింది. మదర్ దెరీసా వికలాంగుల గృహాలని సందర్శించడానికని కళ్యాణికి కృష్ణకి మరీ మరీ రావాలని వాళ్ళని ఇన్వైట్ చేశారు. కృష్ణకి మరీ మరీ చెప్పింది. కళ్యాణి తప్పక వస్తానని వాగ్దానం కూడా చేసింది. కృష్ణ వెళ్తానని అంటే కళ్యాణి, నో, ఇంటికి వచ్చి మేమిచ్చిన ఆతిథ్యం స్వీకరించే వెళ్ళాలి. నేను ఇందాకే రాత్రికి మీకు డిన్నర్కి వస్తున్నారని, మీరు భోజనం ప్రత్యేకంగా చేయాలని వంట మనిషికి ఫోన్ చేసి చెప్పాను అంది. కానీ కృష్ణ ఇంటికి వెళ్ళాలని చెప్పబోయాడు. నో, ఇంకేం చెప్పద్దు, నేను ఎప్పుడో మీకు చెప్పేశాను. నేను చెప్పినట్టే నా మాటను ఎదుటి వాళ్ళు వినడమే తప్ప ఎదుటి వాళ్ళు చెప్పింది వినే అలవాటు నాకు లేదని, మీరు రావాల్సిందే అని అన్నది. భోజనానికి అమ్మాయి అన్ని ఏర్పాట్లు చేయించింది. ఇంత హడావిడిగా ఉండి కూడా నీకు ఇష్టమైన వంటకాలు ఏమేం చేయాలో చెప్పింది కృష్ణ అన్నారు రాజారాం గారు. ఓకే కళ్యాణి, నేనెప్పుడు నీ మాట కాదనలేదు, పదండి అన్నాడు కృష్ణ. యు ఆర్ మై ఫ్రెండ్ అని చెప్పేసి తీయగా నవ్వుతూ అంది కళ్యాణి.